ఏకంగా చంద్రబాబుకే అఖిల ప్రియ ఝలక్. టీడీపీలో టికెట్ల గోళ తక్కువేం లేదు. వైసీపీకి వ్యతిరేక మీడియా బలంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికను భూతద్దంలో చూపుతున్నారు. వైసీపీలో ఏదో జరుగుతున్నట్లు మీడియా రాద్ధాంతం చేస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్ల ఎంపిక ఆ పార్టీల నేతలకు తలనొప్పిగా ఉంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై టీడీపీలో అసమ్మతి ఆధారపడి ఉంటుంది. జనసేనకు 10 లేదా 15 లోపు సీట్లతో సరిపెడితే టీడీపీ బతికి బయటపడ్డట్టే. లేదంటే చేజేతుల టీడీపీ నష్టపోక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి చంద్రబాబు చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త పర్యటనలపై టికెట్ల ఎంపిక ఎఫెక్ట్ పడనుంది. ఈ నెల 5న తణుకులు, 7న ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు, గుడివాడ, 9న ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, 11న నరసరావుపేట తదితర ప్రాంతాలలో సభలు నిర్వహించ తలపెట్టారు. తణుకు, గుడివాడ, నరసరావుపేట తదితర నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆళ్లగడ్డలో టీడీపీ ఇన్ఛార్జ్ భూమా అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ ఖరారు చేయలేదు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సభను విజయవంతం చేయడానికి అఖిలప్రియ సుముఖంగా లేనట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించి అఖిలప్రియ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. తనకు టికెట్ ఖరారు చేస్తే 9న నిర్వహించే సభకు డబ్బు ఖర్చు పెట్టడానికి సై అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. 3 నెలల క్రితం నంద్యాలలో చంద్రబాబు సభకు ఇన్ఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డితో ఖర్చు పెట్టించి ఆ తర్వాత మాజీ మంత్రి యనమడి ఫరూక్ టికెట్ ఖరారు చేసిన విషయాన్ని అఖిలప్రియ గుర్తు చేస్తున్నారు. టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు తానెందుకు 60 నుంచి 70 లక్షల ఖర్చు పెట్టుకుని అప్పుల పాలు కావాలని ఆమె ప్రశ్నించారని సమాచారం. దీంతో చంద్రబాబు, లోకేష్లతో పాటు టీడీపీ పెద్దలు అవాక్కయ్యారని ఆళ్లగడ్డలో చర్చించుకుంటున్నారు. తమ నాయకురాలు షరతు పెట్టడంలో తప్పేంటని ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరితోనైనా గేమ్ ఆడొచ్చు, కానీ అఖిలప్రియతో కాదని తెలుసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. అఖిల షరతుకు తలొగ్గి టికెట్ ఖరారు చేస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.